హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ హెచ్సిఎఫ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దీన్ని తెలుగులో గరిష్ట సామాన్య బాధకము అంటారు హాయ్ ఫ్రెండ్స్ దీనికన్నా ముందు మనము ఎల్సిఎం కనిష్ట సామాన్య గుణిజం గురించి ఒక వీడియో చేయడం జరిగింది దాన్ని మీరు ఎవరైనా చూడకంటే ఉంచి ఫస్ట్ ఆ వీడియో మన ఛానల్లో ఉన్నది దాన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ మరింత బాగా అర్థమవుతుంది సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మొదట కనిష్ట సామాన్య బాధకం అనగానేమి అనేది తెలుసుకుందాం దీన్ని మనము ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ అంటారు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గరిష్ట సామాన్య బాధకము అనేది ఎల్సిఎంకు ఆపోజిట్గా ఉంటుంది దానికి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ది హెచ్సిఎఫ్ అంటే అర్థం ఏమిటంటే ది హెచ్సిఎఫ్ ఆఫ్ టూ ఆర్ మోర్ దాన్ టూ నెంబర్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ద డివైడ్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎగ్జాక్ట్లీ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే ఆ రెండు సంఖ్యలలోనూ ఉన్నటువంటి సామాన్య బాధకాలలో మిక్కిలి పెద్ద సంఖ్యను ఆ సంఖ్యల గసాభా అంటారు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం ఆరు యొక్క బాధకాలు లేదా కారణాంకాలు దీన్ని ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ అంటారు వీటికి ఫ్యాక్టర్స్ వన్ టూ త్రీ సిక్స్ అదేవిధంగా పది యొక్క బాధకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ టెన్ వన్ టూ ఫైవ్ టెన్ ఈ విధంగా వాటి యొక్క ఫ్యాక్టర్స్ని మనము రాయవచ్చు అనమాట మరి ఇప్పుడు ఆరు పది రెండింటిలోనూ ఉన్నటువంటి సామాన్య బాధకాలు అంటే ఉమ్మడి బాధకాలు ఏవి రెండింట్లోనూ మనం గమనిస్తే రెండింట్లోనూ ఒకటి ఉంది అదేవిధంగా రెండింట్లోనూ రెండు ఉంది ఈ ఒకటి కామా రెండు అనేది ఆరు కామా పది యొక్క ఉమ్మడి బాధకాలు లేదా సామాన్య బాధకాలు అవుతాయి ఈ సామాన్య బాధకాలు ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని ఆ ఆరు కామా పదిల గరిష్ట సామాన్య బాధకము హెచ్సిఎఫ్ గసాబా అని అంటారు ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ముప్పై ఆరు యొక్క బాధకాలు ఒకసారి మనం చూస్తే ముప్పై ఆరు యొక్క బాధకాలు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ట్వెల్వ్ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట అదేవిధంగా ఫార్టీ ఎయిట్ యొక్క బాధకాలు లేదా ఫ్యాక్టర్స్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అదేవిధంగా సిక్స్టీ యొక్క అంటే అరవై యొక్క బాధకాలు కారణాంకాలు మనం తీసుకున్నట్లయితే ఇవి కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ సిక్స్టీ ఈ విధంగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ కారణాంకాలు ఎలా రాశాను అనే డౌట్ మీకు రావచ్చు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చెప్తాను ఎలా అనేది ఇక్కడ జస్ట్ సిక్స్టీ వన్ జార్ సిక్స్టీ వన్ జార్ సిక్స్టీ నెక్స్ట్ టూతో మనకు సిక్స్టీ అనేది డివిజిబుల్ అవుతుంది టూ ఇంటూ థర్టీ సిక్స్టీ అదేవిధంగా త్రీ ఇంటూ ట్వంటీ సిక్స్టీ అదేవిధంగా ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ సిక్స్టీ అదేవిధంగా ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ సిక్స్టీ అదేవిధంగా సిక్స్ ఇంటూ టెన్ సిక్స్టీ ఈ విధంగా మనం సాధారణంగా కారణాంకాలను రాసుకుంటాం ఫ్రెండ్స్ ఈ విధంగానే అన్నిటికీ ఇక్కడ రాయడం జరిగింది ఈ ఉన్నటువంటి ఉమ్మడి బాధకాలేవి ఉమ్మడి కారణాంకాలేవో మనం ఒకసారి చూడాలి చూడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూడింటిలోనూ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటివన్నీ కూడా ఉమ్మడి కారణాంకాలు అయితే వీటిల్లో ఏ కారణాంకం అయితే పెద్దగా ఉంటుందో ఏదైతే అన్నిటికన్నా పెద్దదో దాన్ని మనము ఏమంటామంటే గరిష్ట సామాన్య బాధకము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటాము మరి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది పొలం అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సో మనం పన్నెండు గజాబ అని అంటాం అనమాట మరి సాధారణంగా ఒక సహజ సంఖ్య యొక్క బాధకాలు పరిమితము కారణాంకాలు అనేది ఎప్పుడు పరిమితంగా ఉంటాయి అదేవిధంగా రెండు సహజ సంఖ్యల యొక్క బాధకాలు కూడా పరిమితంగా ఉంటాయి మరి ఈ పరిమితంగా ఉన్నటువంటి రెండు సహజ సంఖ్యల యొక్క సామాన్య బాధకాలలో గరిష్టంగా ఉన్నదాన్ని మిక్కిలి పెద్దదాని గరిష్ట సామాన్య బాధకము అని అంటారు ఇక్కడ మనము సహజ సంఖ్య యొక్క బాధకాలు పరిమితము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అదే అక్కడ గుణిజాలు అయితే కషాకులు అయితే వాటి యొక్క గుణిజాలు అపరిమితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఘసాబా నియమాలు రూల్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఏ ఏ నియమాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నియమాల అనుగుణంగానే మనం గసాబాను చాలా సులభంగా మనం చేయవచ్చు వీటిని మనం అర్థం చేసుకుంటే చాలు ఫస్ట్ మొట్టమొదటి నియమం ఏదో ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ నియమము మొట్టమొదటి నియమము ఇచ్చిన రెండు సంఖ్యలలో ఒకటి రెండవ దానికి అయితే చిన్న సంఖ్య వాటి గసాబా అవుతుంది అంటే రెండు సంఖ్యలు కానీ మనకిస్తే అవి రెండు ఒకదానికోటి గుణిజాలైతే వాటిల్లో చిన్నదాన్ని మనం గసాబాగా తీసుకోవాలి ఉదాహరణకి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మూడు పన్నెండు అని రెండు ఇవ్వడం జరిగింది మూడు యొక్క గుణిజమే పన్నెండు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్నది అంటే మూడు అనేది ఇక్కడ గసాబా అవుతుంది అదేవిధంగా ఆరు యొక్క గుణిజమే ఇరవై నాలుగు అవుతుంది అప్పుడు ఈ ఆరు ఇరవై నాలుగు రెండింటికి గసాబ ఆరు అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ఇచ్చారు టూ ఇచ్చారు ఫోర్ ఇచ్చారు ఎయిట్ ఇచ్చారు సిక్స్టీన్ ఇచ్చారు ఇక మనం గమనిస్తే ఏదైతే ఇవన్నీ గునిజాలే కాబట్టి వీటిలో ఏదైతే చిన్నగా ఉంటుందో ఇది అంటే సిక్స్టీను ఇది అదేవిధంగా ఎయిట్ను అదేవిధంగా ఫోర్ను అన్నింటినీ మనకు నిశ్చేషంగా భాగించేది ఏది అంటే మనం ఖచ్చితంగా టూ తీసుకోవాలి ఇక్కడ టూ అనేది గసాబ అవుతుంది దీనికి ఏమవుతుందంటే ఈ అన్ని గుణిజాల్లో చిన్నది ఐదు కాబట్టి సో ఇరవై ఒక్క ఇరవైకి మనకు ఐదు అనేది కారణాంగం అవుతుంది పదహైదుకు ఐదు అనేది కారణాంగం అవుతుంది పదికి ఐదు అనేది కారణాంగం అవుతుంది కాబట్టి ఐదు అనేది గసాబా అవుతుంది ఈ విధంగా ఈ పాయింట్ని మనము అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము సెకండ్ వద్దాం ఇచ్చిన రెండు సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అయితే వాటి గసాభా ఒకటి అవుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఎప్పుడైనా కానీ మనం తీసుకున్న సంఖ్యలు రెండు కానీ మూడు కానీ అన్ని ప్రధాన సంఖ్యలు అయితే వాటికి గసాభా ఒకటి మాత్రమే ఏడు పదకొండుల గసాబా ఏడు పదకొండుల గసాబా అన్నాడు ఏమైంది ఏడు అనేది ఇక్కడ ప్రధాన సంఖ్య పదకొండు అనేది ప్రధాన సంఖ్య కాబట్టి గసాభా ఒకటి అవుతుంది అదేవిధంగా ఐదు ఏడుల ఘసాబా ఒకటి అవుతుంది తీసుకున్నాం నాలుగు అంకెలు తీసుకున్నాం ఇక్కడ మనం ఈ నాలుగుంటికి మనము ఏది ఘసాబా అవుతుందంటే ఇవి ఏ టేబుల్స్లో ఉమ్మడిగా వెళ్ళదు కాబట్టి వీటికి ఘసాబా కామన్గా ఒకటి అవుతుంది ఒకటి అనేది ఘషాబా ఈ విధంగా ఎన్ని మనము ప్రధాన సంఖ్యలు తీసుకున్నా ఎన్ని పెద్దగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు మనం తీసుకున్నా అప్పుడు ఖచ్చితంగా వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెవెంటీన్ ట్వంటీ త్రీ అనేది తీసుకున్నాం ఇవి రెండు కూడా ఏమవుతాయి ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి యొక్క గసాబ ఒకటి ఇలా మనం ప్రధాన సంఖ్యలు అనేది మనం తీసుకుంటే ఖచ్చితంగా వాటి యొక్క గసాబ ఒకటి అవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇచ్చిన రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే వాటి గసాబా ఒకటి అవుతుంది ఇంతకుముందు చెప్పింది ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు చెప్పేది రిలేటివ్ ప్రైమ్ నంబర్స్ అంటే ఇవి ఒకదానికొకటి రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ కావాల్సిన పని లేదు కానీ రెండు ఒకే ఏకంలో రాకపోతే వాటినే మనము రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటాము సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాము ఇక్కడ మనం తీసుకున్న సంఖ్యలు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ అనే రెండు కూడా ఒకే టేబుల్లో రావు వీటికి ఉమ్మడి కారణాంకాలు లేవు అలాంటప్పుడు కారణాంకం ఉమ్మడిది ఒకటే అవుతుంది అదేవిధంగా సెవెన్ నైన్ అన్నాం నైన్ అనే దానికి ఉండవచ్చు కారణం కాదు కానీ సెవెన్కు ఉండదు రెండిటికి ఉమ్మడిగా అస్సలు ఉండదు కాబట్టి మనకి ఇక్కడ ఒకటి అవుతుంది చివరి పాయింట్ చూద్దాం ఇచ్చిన సంఖ్యల యొక్క ఘసాబా ఇచ్చిన సంఖ్యలలో చిన్న సంఖ్యకు సమానంగా లేదా దాని బాధికంగా ఉంటుంది మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం కొన్ని సంఖ్యల యొక్క ఘషాబా కనుక్కోవాలంటే ఏ సంఖ్యలు అయితే మనకి ఇచ్చారో ఆ సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నదానికి సమానంగా ఉంటుంది లేదా దానికన్నా ఇంకా చిన్నదిగా ఉంటుంది అంటే దాని యొక్క బాధికంగా ఉంటుంది దాని యొక్క కారణాంకంగా ఉంటుంది ఉదాహరణ మనం త్రీ ఫోర్ ట్వెల్వ్ వీటి యొక్క ఘసాబా ఏమైంది త్రీ అయింది అన్నిటికన్నా చిన్నది త్రీ త్రీనే అయింది అదేవిధంగా ఇక్కడ టెన్ ఫిఫ్టీ ట్వంటీ వీటి యొక్క ఘషాబా ఏమైంది మనం ఒకసారి గమనిస్తే ఘషాబా ఫైవ్ అయింది టెన్ కాదు టెన్ కన్నా తక్కువైంది ఇది మన బాబా ఎస్సీఎఫ్ ఎంత అని అడిగినాడు మరి ఇలా చేయాలంటే మనం ఏం చేయాలంటే రెండు మామూలుగా ఇస్తే ఆ రెండింటిని మనం చేస్తాం కానీ మూడింటి గసాబ చేయాలంటే మొదట రెండింటి గసాప చేసి వచ్చినటువంటి గసాప ద్వారా మూడవ దాని చేయాలి చూడండి దీన్ని స్టెప్ వన్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేసాం మనం ట్వెల్వ్ ఎయిటీన్ రెండింటికి మొదట మనం చేయడం జరిగింది అనమాట సిక్స్ అనేది స్టెప్ వన్లో మనకి ఎస్సీఎఫ్గా వచ్చింది ఇప్పుడు మనం కేవలం రెండు ఫస్ట్ టూ వాటికి మాత్రమే ఎస్సీఎఫ్ అనుకున్నాం దీన్ని తీసుకొని నెక్స్ట్ థర్డ్ దానికి మనం చేయవలసి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ అంటే ఏముంది నెక్స్ట్ థర్డ్ థర్టీ త్రీ ఇప్పుడు ఆ సిక్స్ తీసుకొని మళ్ళీ థర్టీ త్రీతో చేయాలి ఎస్సిఎఫ్ ఎస్సీఎఫ్ అవుతుంది హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న రెండు ఒకటే కాబట్టి ఫైనల్గా మనకు చివరగా హెచ్సిఎఫ్ అనేది ట్వల్వ్ ఎయిటీన్ థర్టీ త్రీకి త్రీ అవుతుంది ఇలాంటి స్టెప్స్ మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు ఇలాంటివి అవసరం లేకుండానే మనం డైరెక్ట్గా ఎలా చేయవచ్చునో ఇప్పుడు గత పోటీ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్నలు తీసుకొని మనం డైరెక్ట్గా ఎలా మనం పెన్ను పేపర్ లేకుండా చేయవచ్చునో చూద్దాం ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న ఫైన్ ఇది ఎస్సీఎఫ్ ఆఫ్ థర్టీ సిక్స్ అండ్ ఎయిటీ ఫోర్ ఇది ఆర్ఆర్బి టూ థౌజండ్ త్రీలో రావడం జరిగింది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండింటికి ఎస్సీఎఫ్ కనుక్కోవాలి ఏ రెండిటికి థర్టీ సిక్స్కు ఎయిటీ ఫోర్కు మరి మనము ఆప్షన్స్ ఏమి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం ఫోర్ సిక్స్ ట్వెల్వ్ ఎయిటీన్ అంటే ఈ రెండింటిని ఏది భాగిస్తుంది ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏది అయితే అది పెద్దదిగా ఉండాలి ఎప్పుడు గుర్తుంచుకోండి మొదట మనం హయ్యెస్ట్ నుంచి చూసుకుంటూ రావాలి ఆప్షన్స్ ఎప్పుడు హైయెస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ది మనకు ఎయిటీన్ ఎయిటీన్ని మనం చూసుకోవాలి ఎయిటీన్ జా థర్టీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ వస్తుందా రాదు రాదు కాబట్టి ఎయిటీన్ తీసేయండి నెక్స్ట్ ట్వెల్వ్ లేక రండి ట్వెల్వ్ ఎయిటీ ఫోర్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ జా థర్టీ సిక్స్ ట్వెల్వ్ సెవెన్ దా ఎయిటీ ఫోర్ సో రెండిట్లోనూ వస్తూ ఉంది కాబట్టి ఇదే ఆప్షను ఆప్షన్ సిస్ కరెక్ట్ ఆన్సర్ అయిపోయాయి సింపుల్ ఏం చేసే పని లేదు ఈజీగా మనకు ఆప్షన్ అనేది వచ్చేసింది కాబట్టి చూస్తారే మనము ఆప్షన్ను అట్లే అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సెకండ్ ప్రశ్న సో ఫైవ్ ఇది ఎస్సీఎఫ్ ఆఫ్ వన్ జీరో ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఈ త్రీ ఇచ్చినాడు ఈ త్రీకి మనము ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఎక్సైజ్ కానిస్టేబుల్ టూ థౌజండ్ థర్టీన్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మరొకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆప్షన్స్ వన్ నాట్ ఎయిట్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఎయిటీ ఈ మూడింటికన్నా ఫస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఎస్సీఎఫ్ అనేది ఇచ్చిన అంకెల కన్నా పెద్దది ఎప్పుడు ఉండదు అది జరగదు కాబట్టి ఇది ఆప్షన్ అయ్యేదానికి ఛాన్స్ లేదు అట్లా మనం అర్థం చేసుకోవాలి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్షన్ అయ్యేదానికి ఛాన్స్ లేదు ఇంకా నెక్స్ట్ది ఏముంది సెవెంటీ టూ ఉంది సెవెంటీ వన్ జా సెవెంటీ టూ జా సెవెంటీ టూ ఇంటూ టూ మనం చేస్తే మనకు ఆటోమేటిక్గా వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది అంటే సెవెంటీ టూ వన్ సెవెంటీ టూనే సెవెంటీ టూ వన్ ఫార్టీ ఫోర్ మరి వన్ నాట్ ఎయిట్ వచ్చేదానికి ఇక్కడ ఆస్కారమే లేదు కాబట్టి సెవెంటీ టూ అనేది లేదు మరి ఇంకా నెక్స్ట్ మీద థర్టీ సిక్స్ థర్టీ సిక్స్తో మనం చేస్తే ఖచ్చితంగా థర్టీ సిక్స్ త్రీ జా వన్ నాట్ ఎయిట్ సర్ థర్టీ సిక్స్ ఫోర్ జా వన్ ఫార్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఫైవ్ జా వన్ ఎయిటీ కాబట్టి థర్టీ సిక్స్ అనేది ఇక్కడ ఆప్షన్ అవుతుంది థర్టీ సిక్స్ని మనం ఇక్కడ ఆప్షన్గా ఐడెంటిఫై చేయవచ్చు ఈ విధంగా హైయెస్ట్ నుంచి మనం లోయెస్ట్కు తీసుకోవాలి ఒకవేళ మనం పద్దెనిమిది వారిలో కూడా అన్నీ భాగించబడవచ్చు కానీ మనం హైయెస్ట్ తీసుకోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ థర్టీ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఈ విధంగా మనము ప్రశ్నను చూస్తానే ఎలాంటి ప్రాబ్లము సాధారణమైన పద్ధతిలో చేయకుండా అత్యంత సులభంగా మనం లెక్కను చేయవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ మనం ఒకసారి ఏమి ఇచ్చారో చూద్దాం ఫైన్ ఇది ఎస్సీఎఫ్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో జీరో వన్ టూ ఫోర్ త్రీ సిక్స్ చూడండి ఈ విధంగా మనకు పెద్ద పెద్ద అంకెలు ఇచ్చినా కూడా మనం సులభంగా చేయవచ్చు ఇది ఎప్పుడు ఇచ్చారంటే ఎస్ఎస్సి వన్ నైన్ 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 అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి దీని యొక్క ఆప్షన్స్ ఒకసారి ఏమి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ త్రీ సెవెన్ లెవెన్ థర్టీ వన్ చాలా సులభంగా మనం చేయొచ్చు ఫ్రెండ్స్ మనం కొన్ని పాయింట్స్ మెయిన్ పాయింట్ మనం అర్థం చేసుకున్నామంటే త్రీ గురించి అనుకుందాం ఉదాహరణకి ఇక్కడ త్రీతో పోవాలంటే మనం ఖచ్చితంగా మనకు ఒక రూల్ అనేది ఒకటి ఉంటుంది త్రీతో ఏం ఆ రూల్ త్రీతో ఎప్పుడైనా కానీ మనం పోవాలంటే ఖచ్చితంగా ఇచ్చిన దాంట్లో సమ్ అనేది మనకు ఖచ్చితంగా త్రీ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి ఫస్ట్ వన్ నాట్ ఫైవ్ అన్ని యాడ్ చేస్తే జీరో వన్ జీరో ఫైవ్ యాడ్ చేస్తే సిక్స్ వస్తుంది నెక్స్ట్ వన్ జీరో జీరో వన్ ఏమవుతుంది వన్ జీరో జీరో వన్ టూ వస్తుంది టూ వస్తుంది టూ అనేది త్రీతో మనకు డివిజిబుల్ కాదు కాబట్టి త్రీ అనేది ఆప్షన్ కాదు గుర్తుంచుకోండి మనం త్రీ అనేది ఆప్షన్ కాదు మనం చూస్తాను అక్కడ అర్థమైంది కానీ మనం ఎప్పుడు కానీ ఆప్షన్స్ మనం చూడాలంటే హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్కి రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రావాలి ఎందుకు నేను ఇక్కడ త్రీ అంటే త్రీ అనేది ఫాస్ట్గా తెలుస్తుంది ఈ ట్వంటీ వన్లో కూడా త్రీ ఉంది అనే ఉద్దేశంతో అది చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ త్రీనే కానప్పుడు ట్వంటీ వన్ అయ్యేదానికి ఆస్కారం ఉండదు ఎందువలన అంటే ట్వంటీ వన్ అంటే సెవెన్ ఇంటూ త్రీ త్రీ అనేది ఉంది కాబట్టి దాంట్లో త్రీతో అది డివిజిబుల్ కాకపోతే ట్వంటీ వన్తో కూడా డివిజిబుల్ కాదు నెక్స్ట్ లెవెన్ ఉంది ఇక్కడ లెవెన్ అనేది డైరెక్ట్గా మన లెవెన్తో లెవెన్ టెన్ జార్ వన్ నాన్ వన్ టెన్ లెవెన్ టెన్ జార్ వన్ టెన్ లెవెన్ నైన్ జార్ నైంటీ నైన్ చూడండి లెవెన్ టెన్ జార్ వన్ టెన్ లెవెన్ నైన్ జార్ నైంటీ నైన్ అంటే ఈ వన్ నాట్ ఫైవ్ వచ్చే ఛాన్సే లేదు కాబట్టి లెవెన్ కాదు ఇంకా మిగిలిండేది సెవెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చేసే పని లేకుండా మనం డైరెక్ట్గా సెవెన్ ఐడెంటిఫై చేయొచ్చు ఇలా నేను చెప్పేదానికి మీకు ఎక్స్పీరియన్ కోసం అలా అవుతుంది కానీ మనం చూస్తాను ఐడెంటిఫై చేయొచ్చు మనం చేసేటప్పుడు మాత్రం ఆ టైం తీసుకోవచ్చు త్రీ అనేది కాదు ఎందుకంటే వన్ ప్లస్ వన్ ఇక్కులు టూ కాబట్టి త్రీ కాదు త్రీ కాదంటే ఆటోమేటిక్గా ట్వంటీ వన్ కాదు లెవెన్తో చూసుకుంటాం లెవెన్ టెన్ జా లెవెన్ నైన్త్ వన్ నాట్ ఫైవ్ రావడం లేదు కాబట్టి సెవెన్ ఆన్సర్ చూడండి నేను ఫాస్ట్గా ఐడెంటిఫై చేస్తున్నాం అలా మనము ఫాస్ట్గా చేసుకోవచ్చు మీ ఎక్స్పీరియన్స్ కోసం నేను కొంచెము నిదానంగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫోర్త్ ప్రాబ్లం ఫైండ్ ఇది ఎస్సీఎఫ్ ఆఫ్ సిక్స్టీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇది టెట్ జూన్ టూ థౌజండ్ లెవెన్లో ఇవ్వడం జరిగింది ఈ రెండింటికి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం ఫిఫ్టీ వన్ ఎయిటీ ట్వంటీ ఫైవ్ మనం బాగా అర్థం చేసుకున్నాం ఇంతకుముందే మనకి ఇచ్చిన వాటికంటే పెద్దది ఉండకూడదు అది ఉంటే అది ఎట్టి పరిస్థితిలోనూ ఆప్షన్ కాదు కాబట్టి వన్ ఎయిటీ అనేది ఉండదు క్లియర్ అయిపోయింది నెక్స్ట్ మనం పెద్ద నుంచి రావాలి ట్వంటీ నుంచి రావాలి ట్వంటీ మనకు కానీ ఎస్ఏఫ్ అయితే రెండిటో లాస్ట్లో జీరో ఉండాలి ఎందుకంటే ట్వంటీ టేబుల్ ఎప్పుడు చివరిలో జీరోలే వస్తాయి కాబట్టి ట్వంటీ కాదు నెక్స్ట్ దాని తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ జార్ ఇది వచ్చేస్తుంది ఫిఫ్టీన్ లెవెన్ జార్ ఫిఫ్టీన్ టెన్ జార్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీన్ లెవెన్ జార్ వన్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఫిఫ్టీన్ టేబుల్లో రెండు వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ కాబట్టి చూస్తాను ఏం చేయకుండానే మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈజీగా మనం అర్థం చేసుకొని ఫిఫ్టీన్ అనేది అన్నిటికీ గివ్వడం నెక్స్ట్ మళ్ళీ మనకు ఫైవ్ కూడా వెళ్ళచ్చు దాంతో మనకు పని లేదు హైయెస్ట్ నుంచి లోకి రావాలి కాబట్టి ఫిఫ్టీన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫైండ్ ది ఎస్సీఎఫ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇది డిఎస్సి టూ థౌజండ్ టూలో ఇవ్వడం జరిగింది ఫైన్ ఇది ఎస్ ఎఫ్ ఆఫ్ సో ఏం ఆప్షన్స్ ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం వీటి యొక్క ఆప్షన్స్ పరిశీలిద్దాం టెన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మనకి ఇచ్చిన వాటిల్లో అన్నిటికన్నా చిన్నదైన ఆన్సర్ ఉంటుంది దానికన్నా తక్కువైనా ఉంటుంది ఇలా పెద్దది ఎప్పుడు ఉండదు కాబట్టి ఫిఫ్టీ ఫైవ్ను మనము రిమూవ్ చేయండి దాని తర్వాత చూసుకోండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది ఇక్కడ ఉంది ట్వంటీ ఫైవ్ టూ జా ఫిఫ్టీ అవుతుంది ఇవేవి రావు కాబట్టి ఇది కూడా కాదు నెక్స్ట్ టెన్ టెన్ ఫ్యాక్టర్ కావాలంటే అన్నీ జీరోస్ ఉండాలి అన్ని జీరోస్ ఉన్నప్పుడే టెన్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఫైవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజీగా బి అనేది ఆప్షన్ కరెక్ట్ చేస్తాం చూడండి దీనికి ఏం ఆలోచించాలి ఇవ్వాలి జస్ట్ దానికల్లా వైపు మనం చూస్తానే వెంటనే మనకు దాని గురించి అవగాహన అయిపోయి సులభంగా ఆన్సర్ను గుర్తించవచ్చు మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్ సిక్స్త్ వన్ ఫైండ్ ది ఎస్ఎఫ్ ఆఫ్ వన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో పాయింట్ త్రీ సిక్స్ జీరో పాయింట్ నైన్ ఎక్స్ చూడండి ఇవన్నీ కూడా మనకు పాయింట్లలో ఉంది పాయింట్లలో ఉందని మనమేమి అనుకోవాల్సిన అవసరం లేదు ఇవి జస్ట్ వన్ పాయింట్ జీరో ఎయిట్ని మీరు వన్ జీరో ఎయిట్ అదేవిధంగా దాన్ని థర్టీ సిక్స్ అదేవిధంగా లాస్ట్ దాన్ని నైంటీ ఇలా అనుకోవాలి ఎందుకంటే అన్ని టూ పాయింట్స్ పాయింట్ తర్వాత జీరో ఎయిట్ ఉంది పాయింట్ తర్వాత త్రీ సిక్స్ ఉంది పాయింట్ తర్వాత నైన్ ఉంది దాన్ని మనం నైన్టీ అనుకున్నాం అంటే టూ ప్లేస్ అనేది వేస్తే ఈజీగా మనకు అవగాహన అయిపోతుంది ఏమై ఉంటుంది ఈ మూడింటికి అనేది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మీరు అనుకోండి మొదట ఇట్లా అనుకోండి వాటిని ఈజీగా ప్రాబ్లమ్ చేయొచ్చు మరి ఇప్పుడు ఆప్షన్ ఏమి ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం జీరో పాయింట్ జీరో త్రీ జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ వన్ ఎయిట్ జీరో పాయింట్ వన్ జీరో ఎయిట్ మనం చెప్పినాం హైయెస్ట్ నుంచి రావాలని చెప్పినాం కానీ మొదట మనము జీరో పాయింట్ నైన్ నుంచి రావాలి జీరో పాయింట్ నైన్ అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో జీరో పాయింట్ నైన్ కంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ చిన్నది కాబట్టి ఎప్పుడు అన్నిటికన్నా చిన్నగా ఉండేదే మనకు ఆప్షన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కానీ ఇట్లా పెద్దది కాదు కాబట్టి జీరో పాయింట్ నైన్ అనేది కాదు నెక్స్ట్ దీని తర్వాత పెద్దది జీరో పాయింట్ వన్ ఎయిట్ దీనే మనం ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్ జా వన్ నాట్ ఎయిట్ ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ ఎయిటీన్ ఫైవ్ జా నైంటీ అన్నిటి కరెక్ట్గా వెళ్తుంది కాబట్టి ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ కాబట్టి ఈజీగా మనం ప్రాబ్లం చేసేస్తే ఆఫ్టర్ సి చూస్తానే మనకు అర్థమైపోయింది కాబట్టి జీరో పాయింట్ వన్ ఎయిట్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ గివన్ నెంబర్స్ సో మనకు ఆటోమేటిక్గా అదే మనకు ఆప్షన్ అవ్వడం జరుగుతుంది ఆప్షన్ మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సెవెంత్ ప్రాబ్లం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్లను పది శేషం వచ్చేటట్లు భాగించే గరిష్ట సంఖ్య ఏది సో ఇచ్చినటువంటి ఈ రెండు నెంబర్స్ను మనకు మ్యాక్సిమం ఏ నెంబర్తో మనం డివైడ్ చేస్తే టెన్ అనేది రిమైండర్ వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న అంటే ఆ రిమైండర్ టెన్ అంటున్నారు కాబట్టి ఆ టెన్ను మనం ఫస్ట్ మొదట మనము రిమూవ్ చేస్తే మనకు ఒరిజినల్ సంఖ్యలు ఏవి వాడి తగ్గ మనకు ఘషాబయ ఏది అనే విషయం మనకు అవగాహన అవుతుంది కాబట్టి మనం మొదట ఏం చేయాలంటే ఆ టెన్ను మనం రిమూవ్ చేద్దాం ఇట్లు రిమూవ్ చేస్తే ఏమొస్తుంది త్రీ సెవెంటీలో టెన్ చేసి ఏమొస్తుంది త్రీ సిక్స్టీ అదేవిధంగా ఫైవ్ ఫోర్టీలో టెన్ రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఓకే ఇప్పుడు మనం ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ హైయెస్ట్ నుంచి లోయెస్ట్ బాల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ అనేది ఈ ఇచ్చినటువంటి సంఖ్యలకన్నా ఎక్కువ ఉంది కాబట్టి అది ఆప్షన్ అయ్యేదానికి ఛాన్సు లేదు తర్వాత రెండవది నైంటీ నైంటీ అనేది కానీ ఆప్షన్ కరెక్ట్ అయితే నైంటీ టేబుల్ అన్నీ లాస్ట్లో జీరోసే వస్తాయి ఈ విధంగా ఫోర్ రాదు కాబట్టి నైంటీ కూడా కాదు ఇప్పుడు నెక్స్ట్ ఇది సెవెంటీ టూ దగ్గరకు వస్తాం సెవెంటీ టూ ఈ రెండింటిని మనకు డివిజన్ చేస్తుందా సెవెంటీ టూ ఖచ్చితంగా మనకు డివిజన్ చేస్తుంది ఎందుకంటే సెవెంటీ టూ ఫైవ్ జార్ సెవెంటీ టూ ఫైవ్ జార్ త్రీ సిక్స్టీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అదేవిధంగా సెవెంటీ టూ సెవెన్ జార్ సెవెన్తో మనం డె మల్టిప్లై చేస్తే సెవెన్ టూ జార్ ఫోర్టీ అదేవిధంగా సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ వన్ ఫిఫ్టీ కాబట్టి సెవెంటీ టూ టేబుల్ రెండూ రావడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ అనేది ఇక్కడ మనకు సెవెంటీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనం ఏం చేయకుండానే జస్ట్ మనము అబ్జర్వ్ చేసుకొని ఆప్షన్ ఈజీగా సులభంగా కనిపెట్టవచ్చు నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ రెండు సంఖ్యల లబ్ధము ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మరియు గసాబా నైన్ అందుకు సాధ్యమయ్యే సంఖ్యలేవి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు హెస్సిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది నైన్ అని అదేవిధంగా వాటి ప్రోడక్ట్ కూడా ఇచ్చారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అని అయితే మనమేం చేయాలి ఆ నెంబర్స్ ఏవో మనం ఐడెంటిఫై చేయాలి మనకి ఇక్కడ ఆల్రెడీ ఎస్సీఎఫ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనము సులభంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు నైన్ అనేది ఇచ్చారంట అంటే నైన్ యొక్క బాధనీయత సూత్రం గుర్తుంటే చాలా ఈజీ నైన్ బాజనీయత సూత్రం ఏమి ఇచ్చినటువంటి అంకెలను యాడ్ చేస్తే మనకు నైన్ కానీ లేదా నైన్ టేబుల్లో వచ్చేటివి కానీ రావాలి ఫస్ట్ది త్రీ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ నైన్ వన్ వన్ ప్లస్ సెవెన్ ఏమవుతుంది నైన్ సో ఇవి రెండు నైన్ వస్తున్నాయి ఓకే క్లియర్ నెక్స్ట్ టూ సెవెన్ అనేది ఏమవుతుంది ఇక్కడ నైన్ సో వన్ ఫైవ్ ఇక్కడ సిక్స్ ఫైవ్ వన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది ట్వెల్వ్ వస్తుంది కాబట్టి ఇది కాదు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది కాదు అదేవిధంగా ఫైవ్ ఫోర్ ఏమవుతుంది ఇక్కడ నైన్ అవుతుంది ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అవుతుంది అదేవిధంగా సెవెన్ ప్లస్ ఎయిట్ అనేది ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు ఇది కాదు ఇది కాదు నన్నుగా ఫస్ట్ దాంట్లోనే మనకు సరిపోతుంది ఏమి త్రీ ప్లస్ సిక్స్ నైన్ అదేవిధంగా వన్ వన్ సెవెన్ ఇవి కూడా మనం యాడ్ చేస్తే అన్ని నైన్ వస్తుంది కాబట్టి ఆప్షన్ మనకు ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ లాస్ట్ ప్రశ్న ఇది ఇక్కడ రెండు కుండల యొక్క పరిమాణాలు ఇచ్చారు నూట ఇరవై లీటర్లు మరియు యాభై ఆరు లీటర్లు రెండు కుండల పరిమాణాలు ఆ రెండింటిలోనూ పదార్థాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఎన్ని లీటర్ల పాత్ర కావాలి అని ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఒకసారి వీటి యొక్క ఆప్షన్ చూస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ఇది మనకు ఎస్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్లో అడగడం జరిగిందనమాట సో ఇక్కడ చూడండి ఖచ్చితంగా కొలవడానికి అన్నారు కాబట్టి అసలు ఏం లెక్క చేయకుండా మనకు ఆప్షన్స్తో పనే లేకుండా ఆప్షన్ మనం ఈజీ ఈజీగా గుర్తుపడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని పాయింట్లలో ఉంది ఎయిట్ మాత్రమే కరెక్ట్గా పాయింట్ లేకుండా ఉంది కాబట్టి ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఖచ్చితంగా అంటే అదే అర్థం అలా లేకుండా మనకి ఇచ్చినటువంటి ఆ వన్ ట్వంటీ మరియు ఫిఫ్టీ సిక్స్ రెండు లీటర్లు ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ టూ లీటర్స్కు సంబంధించినటువంటి హెస్ఎఫ్ కనుక్కోవాలి అంటే ఏ టేబుల్లో ఇవి రెండు రావడం జరుగుతుంది ఫిఫ్టీ సిక్స్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ టేబుల్లో రావడం జరుగుతుంది ఎయిట్తో ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎయిట్ సెవెన్ జార్ ఫిఫ్టీ సిక్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అట్లే మనం ఇక్కడ ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ జీ అంటే ఫైవ్ ఎయిట్స్ ద వన్ ట్వంటీ కాబట్టి రెండింటినీ మనకు ఇక్కడ ఎయిట్ అనేది భాగించబడుతుంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి సులభంగా ఎస్సీఎఫ్ను చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ షార్ట్ కట్స్ మీరు అర్థం చేసుకొని సులభంగా మీరు మీ ప్రాబ్లమ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి